वेलकम बैक टू मई चैनल स्काई वर्ल्ड बाय सुकन्या लेंथी वीडियो अपलोड चाल रोजल कदमी ना वीडियो ने मिस्तर ने चला चला मिस्या सो इवा मरसरी क्रे वीडियो तो मे मुको चूसे सो इवा मैं रेसीपी निप्पट्लु वीटी चला ईजी क्रिस्पी तीन मृदु एला तैयार चुस्वा चूसद सो आलस्यम चेयकुंडा स्टार्ट मनम एंतैते पिंडि तीसुकुंटामो बियम पिंडि दांट्लो काल भागम अंटे पावु वंतु वेरुसेनग गिंजलु वेयिंचिनवि अलागे काल भागम शनगपप्पुलु वीटिनि मिक्सी जार्लो तीसुकोनि ब्लेंड चेसुकोवाली मरी फैन पौडर लागा काकुंडा कोद्दिगा उंडगाने आफ् चेसुकोंडि पंटि किंद अला तगुलुतू उंटे मंचिगा टेस्ट कनिपिस्तुंदि सो दीनि ओक मिक्सिंग बौल लो वेसुकुंटुन्नानु ई वीडियो निप्पट्लु टेस्टीगा क्रिस्पीगा रावडानिकि मात्रमे काकुंडा तक्कुव टाइम्लो एला चेयालो उपयोगपडुतुंदंडि चूसारा पिंडि कोद्दिगा गरकगाने उंडगाने आफ् चेसेसानु इला उंडडं वल्ल मनकु तिनेटप्पुडु आ पलुकुलु तगुलुतू चाला कम्मगा अनिपिस्तुंदि అండ్ ఇవి మాత్రమే కాకుండా అల్లము అలాగే పచ్చిమిరపకాయలు రెండింటిని ఎంత కావాలో మనం ఎంత పిండి వేసుకుంటున్నామో అది చూసుకొని మీ కారానికి తగ్గట్టు రెండు యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకొని సెపరేట్గా ఉంచుకోవాలి తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ బియ్యం పిండి సో నేను మార్కెట్ నుంచి తీసుకొచ్చానండి దాన్నే డైరెక్ట్గా జల్లించి వేసేస్తున్నాను వాట్ ఎవర్ ఇంట్లో నుంచి చేసిందైనా మార్కెట్ నుంచి తెచ్చిందైనా జల్లించి యూజ్ చేయడం బెటర్ మనకు స్మూత్గా ఉండే పౌడర్ తీసుకుంటేనే మంచిగా వస్తాయి అలాగే సేఫ్టీ పర్పస్ కూడా సో జల్లించి యూస్ చేయండి చూసారా పౌడర్ ఎంత స్మూత్గా ఉందో దీని తర్వాత మనం మిక్సింగ్ బౌల్లో వేసుకున్నాం కదా ఆల్రెడీ వేరుశనగ గింజలు శనగపప్పుల పౌడరు అందులోనే బియ్యం పిండిని కూడా వేసేసుకుంటున్నాను కొద్దిగా పెద్ద బౌల్లే తీసుకోవడం బెటర్ అండి కలుపుకోవడానికి బాగుంటుంది అలాగే అల్లం పచ్చిమిరపకాయలు బ్లెండ్ చేసుకొని సెపరేట్గా పెట్టుకున్నాం కదా అది కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాము మనం ఏమేం ఇంగ్రీడియంట్స్ వేస్తున్నామో అవన్నీ ఇప్పుడే ఇక్కడ వేసేసుకోవాలండి వాటర్ అయ్యక ముందే తర్వాత సరిగా మిక్స్ అవ్వదు సో కొద్దిగా ఒక 2 స్పూన్స్ లాగా నెయ్యి వేస్తున్నాను అలాగే కొద్దిగా ఆయిల్ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి చిన్నపిల్లలు ఏదో ఒకటి కావాలని అత్తి చేస్తుంటారు కదా ఇంట్లో అలాంటప్పుడు ఇలా సింపుల్ గా ఈజీగా చేసి పెట్టేయొచ్చు మనం అలాగే ముందుగానే ఒక 2 అవర్స్ అలా నానబెట్టిన శనగ బ్యాలని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలండి ఇది పిండిలో కలిపి నూనెలో వేసిన తర్వాత మనం తింటున్నప్పుడు పండికింద ఇవి కూడా అలా తగులుతూ ఉంటే కమ్మగా అనిపిస్తుంది చివరగా salt యాడ్ చేసుకుంటున్నాను చూసుకొని మన పిండికి తగ్గట్టుగా salt యాడ్ చేసుకోవాలి అలాగే కరివేపాకు మీకు అవైలబిలిటీలో ఉంటే మంచిగా ఫ్రెష్గా ఉండే కరివేపాకుని బాగా వాష్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులోనే కలిపేసుకొని మిక్స్ చేసుకోవాలి అండ్ వాటర్ అండి కొద్దిగా వేడి చేసిన వాటర్ వేయడం వల్ల ఈజీ అవుతుంది గోరువెచ్చగా వేడి చేసుకుంటే సరిపోతుంది మనం ఎలాగూ పిండిని బాగా కలుపుకోవాలి కాబట్టి మరి ఎక్కువ వేడిగా లేకుండా గోరువెచ్చగా అయినా సరిపోతుంది ఇంకా మన టేస్ట్కి తగ్గట్టుగా జీలకర్ర గాని లేదా వామ్ గాని యూస్ చేసుకున్నా బాగుంటుందండి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది డైజెషన్ ఇష్యూస్ లేకుండా ఉంటుంది అండ్ చూసారా ఇలా ప్రెస్ చేయగా అలా లోపలికి వెళ్ళిపోవాలి ఇలా కలుపుకుంటే సరిపోతుంది అంటే స్మూత్గా ఉన్నట్టు అర్థం సో నిప్పట్లకి పిండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి మరోవైపు ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుంటున్నాను సో ఇక్కడితో మనకు మెయిన్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది అని అనుకోవచ్చు బట్ ఇక్కడ నుంచి ఉన్నది ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయండి ఎందుకంటే ఈ ప్రెస్ చేసుకోవడం చాలామందికి ఇబ్బందికరంగా ఉంటుంది ప్లస్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎలా తీయాలి ఏ టైంలో తీయాలి అనేది ఇబ్బందిగా ఉంటుంది సో దాన్ని నేను సింపుల్గా 3 టైప్స్లో ఎలా ప్రెస్ చేసుకోవచ్చు ఏ టైంలో తీయాలి అనేదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక కవర్ తీసుకోవాలండి ఎందుకు కవర్ తీసుకుంటున్నామంటే కవర్ని మనం ఎలా కావాలంటే అలా మోల్డ్ చేసుకొని ఈజీగా తీసేసుకోవచ్చు ప్లేట్ని అలా తీసుకోలేము కదా సో ఒక కవర్ పైన లైట్గా ఆయిల్ అప్లై చేసి దాని మీద ఇలా పిండి ముద్దని పెట్టుకొని ఇలా ప్రెస్ చేసి వేసేయడం ఒక పద్ధతి ఇందాక మనం ఒక గ్లాస్ తీసుకొని అలా ప్రెస్ చేసి ఆయిల్లో వేసేసాం ఇది సెకండ్ ప్రాసెస్ అండి నార్మల్గా మనం వేళ్ళతో ప్రెస్ చేసుకొని నిదానంగా నీట్గా రౌండ్గా చేసుకొని అలా తీసి ఆయిల్లో వేసేయడమే ఇది నార్మల్గా మన అమ్మ వాళ్ళు చేసే పద్ధతి
ఇది అందరికీ తెలిసిందే. దీన్ని అలా తీసి నూనెలో వేసేస్తే అయిపోతుంది. అండ్ థర్డ్ ప్రాసెస్ ఏంటంటే, ఇందాక మనం చేత్తో చేసినప్పుడు నిదానంగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా చేసాము, అయినప్పటికీ మనకు అంత పర్ఫెక్ట్ సర్కిల్లో రాదు, ఎందుకంటే మనం మాన్యువల్గా ప్రెస్ చేసి చేస్తున్నాం కాబట్టి. సో మనం మాన్యువల్గా చేసిన తర్వాత కూడా మనకు పర్ఫెక్ట్ షేప్ రావాలంటే ఎలా చేయాలి? సో ఫస్ట్ ఏం చేస్తారు, యాజ్ యూజువల్గా ఇంతకుముందు చేసిన విధానంగానే అన్నింటినీ ఇలా ప్రెస్ చేసేసుకోవాలి. సో ఇలా మాన్యువల్గా అన్ని రౌండ్గా అయిన తర్వాత ఏదైనా ఒక బాక్స్ క్యాప్ తీసుకొని దాన్ని అలా ప్రెస్ చేసేసి రౌండ్గా ఉన్నది ఈజీగా తీసేయచ్చు. ఇప్పుడు చూసారా మనకు షార్ప్ స్టైల్లో పర్ఫెక్ట్ రౌండ్ షేప్ వస్తుంది. సో ఇలా ప్రెస్ చేసి ఉండగానే పట్టుకొని రౌండ్ తీసేయండి ఎక్స్ట్రా పార్ట్ అంతా. సో మనకు చూసారా ఎంత రౌండ్గా సర్కిల్ షేప్లో వచ్చింది. ఇది థర్డ్ ప్రాసెస్ అండి. అందంగా రావాలి, మంచిగా ప్రజెంటేషన్ ఉండాలి అనుకుంటే మాన్యువల్గా ప్రెస్ చేసి ఐదర్ అలా గ్లాస్తో ప్రెస్ చేసినా సరిపోతుంది. ప్రెస్ చేసి ఇలా ఎక్స్ట్రా పార్ట్ని తీసేసి అండ్ షేప్ వరకు వచ్చేసింది. దీన్ని నూనెలో ఎలా వేయాలి అది కదా మెయిన్ పార్ట్. చూసారా ఇలా సైడ్ నుంచి స్మూత్గా జార విడిచాలి నూనెలో. సో రెండు వేళ్లతో అలా పట్టుకొని మన చెయ్యి ప్యాన్కి టచ్ కాకుండా నూనెలో అలా జార విడిచాలి. మనం వేసినప్పుడు నూనెలో మునుగుతుందండి కొద్దిగా. కాసేపు అయిన తర్వాత కాలి అది అలా పైకి వస్తుంది. కొంచెం పైకి రాగానే రెండవది కింద వేయాలి. చూసారా రెండు టచ్ కాకుండా ఇది కొంచెం పైకి రాగానే ఇంకొకటి వేయాలి. అలా వేసినప్పుడు ఇది అది కలవదు, పైన వర్క్ పైన జరుగుతుంటుంది, కింద వర్క్ కింద జరుగుతుంటుంది. సో రెండు కాలి పైకి వచ్చిన తర్వాత మూడోది కూడా అలాగే వేయండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేలాగా అటువైపు ఇటువైపు టర్న్ చేసి మార్చి మార్చి కాల్చుకుంటూ ఉండాలండి. సో నూనె ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఏదో ఒక మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి. సో పిల్లలని దయచేసి దూరంగా పెట్టుకొని ట్రై చేయండి ఏ వంట చేసినప్పటికీ. అండ్ ఇది చాలా హెల్దీ అని కూడా అనుకోవచ్చు అండి, ఎందుకంటే మనం ఇందులో ఏ టేస్టింగ్ సాల్ట్స్ వేయడం లేదు, ఏ మసాలాని యూస్ చేయడం లేదు, ప్లస్ వేరుశనగ గింజలు వేసాం కదా, అది మంచి స్ట్రెంగ్త్ ఫుడ్ అండి. సో పిల్లలకి హాయిగా ఇవ్వచ్చు మనం. ప్లస్ ఏది ఇచ్చినప్పటికీ ఒక లిమిట్లో ఇవ్వాలి, అది ఎంత మంచి హెల్దీ ఫుడ్ అయినా ఎంత వరస్ట్ ఫుడ్ అయినప్పటికీ లిమిట్గా తినాలండి, అప్పుడు ఏ హెల్త్ ఇష్యూస్ రావు మనకి. చూసారా అన్నీ కాలిన తర్వాత ఇలా పైకి వచ్చేస్తాయి. అండ్ పర్ఫెక్ట్గా అయిపోయింది తీసేయొచ్చు అని ఎలా తెలుస్తుందంటే, ఇందాక చూసాం కదా బుడగలు బుడగలుగా పై పైకే వస్తూ ఉన్నాయి, ఇప్పుడు కొద్దిగా నూనెలో అలా మునుగుతూ ఉన్నాయి. అలా మునిగినప్పుడు మనం తీసేసుకోవచ్చు. చూసారా మంచి కలర్లో పర్ఫెక్ట్ షేప్లో ఎంత అందంగా ఉన్నాయో, చూడడానికి కూడా తినడానికి కూడా అంతే టేస్ట్గా ఉంటాయి. సో మీరు కూడా చక్కగా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మన ఛానల్లో ఇంకో చుట్టాల రెసిపీ కూడా ఉందండి, అది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, దాన్ని కూడా చూసి ఎంజాయ్ చేయండి. సో మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్తే.